నమస్తే సార్. నమస్తే బ్రదర్, ఎవరు కావాలి? బ్రదర్, నా పేరు ఎడ్వర్డ్. మీ ఇంట్లో ఎవరైనా ప్రభుని నమ్ముకున్నారా? అవును బ్రదర్, మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం. బ్రదర్, నేను లోపలికి రావచ్చా? రండి బ్రదర్, లోపలికి రండి. చెప్పండి బ్రదర్. బ్రదర్, నేను సువార్తికుణ్ణి. సువార్తికుడా? బ్రదర్, నేను అనేక చోట్ల తిరిగి సువార్త చేస్తుంటాను, ముఖ్యంగా క్రైస్తవులను బలపరుస్తుంటాను. మీది ఏ డినామినేషన్ బ్రదర్? నాకు డినామినేషన్ భేదం ఏమీ లేదు బ్రదర్, అందరు క్రైస్తవులు నాకు సమానమే. ఇప్పుడు నిజం చెప్పండి బ్రదర్, నిజం బ్రదర్, నాకు డినామినేషన్ అంటే ఏదీ లేదు. నిజం చెప్పండి బ్రదర్, పర్వాలేదు. నాది నేను యెహోవా సాక్షుల డినామినేషన్ బ్రదర్. యెహోవా సాక్షులా? చెప్పరేం బ్రదర్, రండి కూర్చోండి. బ్రదర్ చెప్పండి. బ్రదర్, మీరు ఏ చర్చ్కి వెళ్తారు? పెంతకోస్తుకు వెళ్తూ ఉంటాను బ్రదర్. అవునా బ్రదర్? ఇలాంటి ప్రదేశంలో ఇంతమంది విగ్రహారాధికుల మధ్యన మీరు ప్రభుని నమ్ముకున్నారంటే చాలా ఆశ్చర్యం బ్రదర్. ఇదంతా కాదు కానీ బ్రదర్, డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేయండి. ఓకే బ్రదర్, అంటే యేసుక్రీస్తుని దేవుడని మీరు పూజిస్తారు కదా, కానీ యేసుక్రీస్తు దేవుడని తను తన బైబిల్లో ఎక్కడా చెప్పుకోలేదు బ్రదర్. ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను బ్రదర్. సరే, యేసుప్రభు గురించి మాట్లాడుకుందాం. కానీ యేసుప్రభు గురించి నేను నీకు చెప్పాననుకో, దాని అర్థం చేసుకునే నాలెడ్జ్ నీకు ఉందో లేదో నీకు చెక్ చేసుకోవాలి కదా. ఓ, చెక్ చేసుకోండి బ్రదర్. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు గనక ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పారనుకోండి, అప్పుడు యేసుప్రభు గురించి మాట్లాడుకుందాం. యా, అడగండి బ్రదర్. అన్నా, నువ్వు క్రైస్తుడివేనా? ఈడేంటి ఇంత చిన్న క్వశ్చన్ అడిగాడు? యా బ్రదర్, నేను అచ్చమైన స్వచ్ఛమైన క్రైస్తవుణ్ణి. ఆహా, అసలు క్రైస్తవుడు అంటే ఎవరు? బ్రదర్, మీరు యేసుక్రీస్తుని దేవుడని పూజిస్తారు కదా, కానీ యేసుక్రీస్తు దేవుడని తన తన బైబిల్లో ఎక్కడా చెప్పుకోలేదు కదా. నేను క్రైస్తవులంటే ఎవరు అని అడిగాను, దాని సమాధానం చెప్పు, ఆ తర్వాత యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుందాం. క్రైస్తవుడంటే అది మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ క్రైస్తవులే కదా. రిఫరెన్స్ చూపించగలరా? మీరు రిఫరెన్స్ చూపించకపోతే దేవుని అమ్మరు కదా. నేను అంతే. యేసుక్రీస్తుని విశ్వసించిన వారందరూ క్రైస్తవులేనని చెప్పడానికి రిఫరెన్స్ ఎక్కడుందబ్బా? యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత ఆయనకు సాక్షులుగా ఉంటూ ఆయన అనేక చోట్ల ప్రకటించారు కాబట్టి శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. మీరేమో యెహోవాకు సాక్షులుగా ఉంటూ యెహోవాను ప్రకటిస్తున్నారు, కాబట్టి మీరు క్రైస్తవులు ఎలా అవుతారు? బ్రదర్, మీరు ఎప్పుడైనా వాచ్ టవర్ వెబ్సైట్ ని విజిట్ చేశారా? 529 భాషల్లో ఉంటుంది అది. ప్రపంచవ్యాప్తంగా యెహోవా సాక్షులకి 111,000 చర్చలు ఉన్నాయి, 75 లక్షల బిలీవర్స్ ఉన్నారు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నువ్వు క్రైస్తవుడని ఏ రిఫరెన్స్ ఆధారంగా చెప్పుకుంటున్నావు? అది నేను స్టడీ చేసి చెప్పాను బ్రదర్. ఏం స్టడీ చేసి చెప్తావయ్యా? నువ్వు క్రైస్తవుడు కాదో స్టడీ చేసి చెప్తావా? నువ్వు క్రైస్తవుడు ఎందుకయ్యో స్టడీ చేసి చెప్తావా? సర్లే, గాని మీ పేరేంటయ్యా? యెహోవా సాక్షులు చాలా వెరైటీగా ఉంది. ఎస్, దొరికాడు బ్రదర్. మేమేం చెప్పినా ఏం చేసినా రిఫరెన్స్ లేకుండా ఏది చెప్పం. మీరు ఎప్పుడైనా యెషయా 43:12, 44:8 చదివారా? అందులో ఉంది బ్రదర్, మనం బైబిల్ ఎప్పుడు చాలా జాగ్రత్తగా డీప్ గా చదవాలి, అప్పుడే మనకు అర్థం అవుద్ది. ఇదిగో చూడండి, యెషయా 43:12 నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. మనమే ఆయనకు సాక్షులమని దేవుడే మనకు సెలవిస్తున్నాడు. 44:8 మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? మనమందరం యెహోవాకు సాక్షులమని యెహోవాయే మనకు పేరు పెట్టాడు. అంటే మనమందరం యెహోవా సాక్షులమే. బ్రదర్, నువ్వు ఎప్పుడైనా యెషయా 62:2 చదివావా? అందులో ఉంది బ్రదర్. తీసి చూడు బ్రదర్, ఇక్కడ చూడు. యెహోవా నియమించిపోవు, కొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా మనకు ఒక కొత్త పేరు పెడతాడట. యెహోవా సాక్షులు అనేది పాత నిబంధన భక్తులకు యెహోవా పెట్టిన పాత పేరు, అలాగే కొత్త నిబంధన భక్తులకు యెహోవా పెట్టిన కొత్త పేరే క్రైస్తవుడు. బ్రదర్, ఏమో అనుకున్నాను గాని మీరు చాలా తెలివైన బ్రదర్. చాలు గాని, ఇంకో ప్రశ్న అడగమంటావా? ఓకే బ్రదర్, అడగండి. చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? ఓ అదా బ్రదర్, మనం ఎప్పుడు బైబిల్ చాలా డీప్ గా చదవాలి, అప్పుడే అన్ని అర్థం అవుతాయి.
మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ ఆత్మకి చలనం కాని ఆలోచన కాని ఏమీ ఉండవు. అవునా బ్రదర్? యోహాను సువార్త 8:56 ఒక్కసారి చదివినిపిస్తారా? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతినని మిగులు ఆనందించెను, అది చూసి సంతోషించెను అనిను. ఈ వాక్య ప్రకారం అబ్రహాము యేసు ప్రభు భూమి మీద బతుకున్న దినాలని చూడాలని ఆశపడ్డాడు, చూసి సంతోషించాడు. ఒకవేళ మీరు చెప్పిన ప్రకారం చనిపోయిన ఆత్మకి చలనం గాని ఆలోచన గాని లేకపోతే చనిపోయిన అబ్రహాము యేసు ప్రభుని ఎక్కడి నుంచి చూశాడు, ఎలా ఆనందించాడు? బ్రదర్ చెప్పండి. బ్రదర్ నేను ఏదో అడిగినట్టున్నాను. బ్రదర్, చనిపోయిన పరిశుద్ధుల ఆత్మలకు మాత్రమే చలనం ఆలోచనలు ఉంటాయి, చనిపోయిన పాపుల ఆత్మలకి చలనం ఆలోచనలు ఇవేవి ఉండవు. అవునా? అలా అయితే పాపుల ఆత్మలు ఏమవుతాయి, నరకానికి వెళ్తాయా? బ్రదర్, మీరు చాలా వెనుకబడి ఉన్నారు. మన దేవుడు మనుషులను నరకానికి తీసుకెళ్లే కఠినుడు కాదు, ఆయన ప్రేమాపూర్ణుడు. అలా అయితే మరి పాపానికి శిక్ష ఉండదంటారా? చెప్తాను బ్రదర్. రోమపత్రిక 6:7 ఇలా రాయబడి ఉంది, చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అంటే దీనికి అర్థం, మనం బ్రతికి ఉన్నప్పుడు ఎన్ని పాపాలు చేసినా చనిపోయిన వెంటనే పాపం నుండి విముక్తి పొందేస్తాం. ఆహా, ఇందాక చనిపోయిన పాపల ఆత్మలకి చలనం ఉండదని అన్నావు కదా. అలా అయితే చనిపోయిన ప్రతి ఆత్మ పాపం నుండి విముక్తి పొందుతుంది అని అన్నావు, అప్పుడు ఒక్కటి కూడా పాపపు ఆత్మ ఉండదు కదా. ఎలా చదివాయా బైబిల్ నువ్వు? రోమపత్రిక 6:2 ఇలా చెప్తుంది, పాపం విషయంలో చనిపోయిన మనము ఇక మీదట ఆ పాపంలో ఎలా జీవిస్తాం. ఇక్కడ చూడు, క్రీస్తు యేసులోకి బాప్తిజం పొందిన మీరందరూ ఆయన మరణంలో కూడా బాప్తిజం పొందుతారు అని రాయబడింది. దీనికి అర్థం ఏంటంటే, పాప శరీరం విషయంలో మరణించిన మనము క్రీస్తు రక్తంలో కడగబడి ఆ పాపం విషయంలో మనము విముక్తి పొందుతాం. అంతేగాని ఇక్కడ చనిపోయిన వాడు పాప విముక్తి పొందుతాడు అంటే శరీర సంబంధంగా చనిపోయిన వాడు కాదు, పాపం విషయంలో చనిపోయిన వాడు అని అర్థం. నరకం లేదా? నరకం ఉందని నేనొడితే చెప్పిస్తాను. చదువు మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మ చంపనరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వానికి మిక్కిలు భయపడుడి. మత్తయి సువార్త 25:41. అప్పుడైనా ఎడమ వైపున ఉండు వారిని చూచి నశింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. మార్కు సువార్త 9:48.
నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. పాపంతో చనిపోయిన ప్రతి ఒక్కరికి నరకం ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహించి పరిశుద్ధంగా జీవించకపోతే కనుక రేపు నువ్వు చనిపోయిన తర్వాత నరకాన్ని ప్రాక్టికల్ గా అనుభవించాల్సి వస్తుంది. ఏమంటు సార్? నాకు కొంచెం పని ఉంది, వెళ్ళమంటారా? నేను వెళ్తా గాని తాళం వేసాను, కాసేపు కూర్చుని వెళ్ళి. అయితే యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుందాం సార్, ప్లీజ్. సరే అన్న, మాట్లాడుకుందాం. నువ్వు చిన్న చిన్న ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతున్నావు, ఇంక పెద్ద పెద్ద సంగతులు ఎందుకు? సరే, చివరిగా రెండు ప్రశ్నలు అడుగుతాను, ఆ రెండింటికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా తర్వాత యేసు ప్రభువుని మాట్లాడుకుందాం, సరేనా? సరే సార్. సరే, కొత్త భూమి కొత్త ఆకాశం ఇప్పుడు వస్తాయి. బ్రదర్, మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది. అసలు కొత్త భూమి కొత్త ఆకాశం అనేవి ఉండవు, ఈ భూమి ఈ ఆకాశమే శాశ్వతంగా ఉంటాయి. రిఫరెన్స్ ఉందా? రిఫరెన్సా? ఇది మా కావలకోట వారు ప్రచురించే మ్యాగజైన్. ఇందులో గొప్ప గొప్ప మేధావులు బైబిల్ని పిండి దానిని వడపోసి కాన్సెప్ట్లు రాస్తారు బ్రదర్. ఇందులో రాయబడి ఉంది, ఈ భూమే శాశ్వతమని, ఈ భూమే భూ పరదేశం అని. నేను బైబిల్ రిఫరెన్స్ చూపించమంటే నువ్వేవో మ్యాగజైన్ తీసుకొచ్చి చూపిస్తావంటయ్యా. బైబిల్ చూపించి. బైబిల్లో? సరే, బైబిల్ నేను చూపిస్తాను గాని. ఏం చూపిస్తారు బ్రదర్? ఈ భూమే శాశ్వతమైందనా? చదువుతా కదా, నీకే తెలుస్తుంది. తీ యెషయా గ్రంథం 65:17. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను. 2 పేతురు 3:10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ప్రకటన గ్రంథం 20:11. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయేను. ప్రకటన గ్రంథం 21:1. అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి తిని మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయేను. ఇంత స్పష్టంగా బైబిల్ కొత్త భూమి కొత్త ఆకాశం దేవుడి చేత నిర్మించబడతాయని చెప్తుంటే ఈ భూమే శాశ్వతం ఎలా చెప్తున్నావు బ్రదర్? ఈ భూమే శాశ్వతమైంది, ఈ భూమే భూ పరదేశు. భూ పరదేశ? నీకు లైఫ్ టైం ఛాలెంజ్. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఏ ఒక్క చోటైనా భూ పరదేశు అనే మాట కనిపిస్తే చెప్పు, నేను మీ చర్చకొచ్చేస్తాను. చెప్పండి బ్రదర్. చెప్పండి బ్రదర్. సర్లే, మీరు రొట్టె ద్రాక్షను ఎప్పుడు తీసుకుంటారు బ్రదర్? ఇది చాలా గొప్ప మర్మం. రొట్టె ద్రాక్షరసం అనేది అస్తమానం తీసుకోకూడదు, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. అది యూదుల పస్కా పండుగ నాడు మాత్రమే తీసుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారి తీసుకోవాలా? రిఫరెన్స్ ఉందా బైబిల్లో? రొట్టె ద్రాక్షరసం పదే పదే తీసుకోవాలనడానికి మీ దగ్గర రిఫరెన్స్ ఉందా?
ఉంది. ఎక్కడ? తి అపోస్తుల కార్యాలు 2:42. రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక యుండిరి. 46. ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకునుచు ఇంటింట రొట్టె విరుచుచు. రొట్టె ద్రాక్షరసం అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇలా సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి, వారానికి ఒకసారి ఇలా పర్టికులర్ గా తీసుకోవాలని బైబుల్లో ఎక్కడా రాయబడలేదు. అర్థమైందా? అలాగే బ్రదర్. మరి యేసుక్రీస్తు గురించి? సరే, చాలా టైర్ అయిపోయినట్టును, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. బ్రదర్. చెప్పన్నా. అంటే యేసుక్రీస్తుని మీరు దేవుడని పూజిస్తారు కదా, యేసుక్రీస్తు దేవుడని తను తన బైబిల్లో ఎక్కడా చెప్పుకోలేదు కదా. యేసుక్రీస్తు దైవత్వం అనేది చాలా పెద్ద విషయం. అంత పెద్ద విషయాన్ని నేను నీకు చెప్పాననుకో, దాన్ని నువ్వు అర్థం చేసుకునే జ్ఞానం నీకుందో లేదో నీకు చెక్ చేసుకోవాలి కదా. సార్, యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుందాం అన్నారు కదా. యేసుక్రీస్తు గురించే మాట్లాడుకుందాం. ముందుగా యేసుక్రీస్తు గురించి చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుందాం. వాటి కనుక నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావు అనుకో, అప్పుడు ఆయన దైవత్వం గురించి మాట్లాడుకుందాం. సరేనా? యా, యేసుక్రీస్తు గురించి మీరు ఏది అడిగినా చెప్తాను సార్. ఆహా, యేసుక్రీస్తు ఎలా చనిపోయాడు? బ్రదర్, మీరంతా అనుకుంటున్నట్లు యేసుక్రీస్తు సిలువుపై చంపబడలేదు. గలతీయుల పత్రిక 3:13, అపోస్తుల కార్యాలు 5:30, 1 పేతురు 2:24 యేసుక్రీస్తు మానుపై వేలాడబడ్డాడు అని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తుని నిలువుమాను మీద ఇలా చేతులు పైకి పెట్టి, ఇక్కడ ఒక మేకు వేసి, కాళ్ళలో ఒక మేకు వేసి వేలాడదీసి చంపేశారు బ్రదర్. అన్నా, నువ్వు తీసుకున్న పాయింట్ చాలా బాగుంది. కానీ కానీ నువ్వు చెప్పినట్లు యేసుక్రీస్తు కనుక చనిపోతే అతని చేతులు ఒక మేక కదా కొట్టబడాలి. అవును. యోహాను సువార్త 20:25 ఒకసారి తీసి చదువు. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో. మేకుల గుర్తులు అంటే ఒక మేకు కాదు, నువ్వు చెప్పినట్లు గనక యేసుక్రీస్తుని నిలువు మాను మీద వేలాడదీస్తే మేకులు ఎలా కొట్టారు? మేకులు ఒక మేకే కదా ఉంది. చూడు, యేసుక్రీస్తు శిలువ మీద చనిపోతాడని 28 రాయబడింది, మాను మీద చనిపోతాడని 4 రాయబడింది. బైబిల్లో ఏది రాసినా ఒకదానికి ఇంకోటి వ్యతిరేకంగా ఉండదు. నిజమే, యేసుక్రీస్తు మాను మీద చనిపోతాడు అని రాయబడింది. రోమా చక్రవర్తి మనుషుల్ని చాలా రకాలుగా హింసించి చంపేసేవాడు. క్రూర మృగాలకు వేయించేవాడు, అగ్నిలో పడేయించేవాడు, గుర్రాలతో లాగించేవాడు, శిరస్సులు ఖండించేవాడు. కానీ యేసుక్రీస్తు మాత్రం ఇలా చంపడకుండా చెక్క మీదే చనిపోతాడని రాయబడి ఉంది. అలాగే చెక్క మీద చనిపోయాడు. బైబిల్లో యేసుక్రీస్తు మృగాను మీద చనిపోతాడని 4 రాయబడి ఉంది కదా. మృగాను అని తజ్మా చేయబడిన చోట జూలాన్ అనే గ్రీక్ పదాన్ని వాడారు. జూలాన్ మీన్స్ ఎ వుడెన్ ఆర్టికల్, అనగా ఒక చెక్కతో చేయబడిన వస్తువు మీద యేసుక్రీస్తు చనిపోతాడు అన్నదే ఆ 4 భావం. అంతేకాని ఒక నిలువు చెక్క మీద యేసుక్రీస్తు చనిపోతాడు అన్నది మాత్రం ఆ వచనాల భావం కానే కాదు. ఎనీ డౌట్స్? అన్నా, యేసుక్రీస్తు ఎలా పునరుద్ధరణయ్యాడు? బ్రదర్, వెరీ ఈజీ. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన శరీరం సమాధిలో ఉండిపోయింది, ఆయన ఆత్మ మాత్రం పాతాళం నుండి బయటకు వచ్చింది. మరి రిఫరెన్స్ ఉంది, 1 పేతురు 3:18. అందులో ఉంది ఎలాగనగా, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడిను. అంటే దానికి అర్థం యేసు శరీర విషయంలో చనిపోయి ఆత్మ విషయంలో మాత్రమే బ్రతికాడు. అన్నా, స్మాల్ డౌట్. యా, అడగండి. యేసుక్రీస్తు శరీరం సమాధిలో ఉండిపోతే ఆ సమాధికి స్త్రీలకి శిష్యులకి ఆయన శరీరం ఎందుకు కనిపించలేదు? యేసుక్రీస్తు ఆత్మ మాత్రమే లేపబడితే సమాధి తెరవడాల్సిన అవసరం ఏంటి?
అసలు యేసుక్రీస్తు శరీరం ఏమైనట్లు చెప్పయా, చెప్పు. తెలియదు సార్. తమ్ముడు, గ్రీక్ బైబిల్లో నువ్వు చెప్పిన రెఫరెన్స్ కి వాక్యభావం అలా లేదు. జీసస్ క్వికెన్డ్ ఇన్ ది స్పిరిట్ అనేది వాక్యభావం కాదు. జీసస్ క్వికెన్డ్ బై ది స్పిరిట్ అనేదే వాక్యభావం. అంటే యేసుక్రీస్తు శరీర విషయంలో మరణించి ఆత్మచేత లేపబడ్డాడు అనేదే వాక్యభావం. చూడు, యేసుక్రీస్తు శరీరంతో లేపడలేదు అన్నావు కదా, యేసుక్రీస్తు శరీరంతో లేపబడ్డాడని నేను నోటితో చెప్పిస్తాను. చదువు మత్తయి సువార్త 28:9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఆయనకు మొక్కగా. అంటే ఆత్మ పాదాలు మనుషులు పట్టుకోలేరు కదా, క్రీస్తు శరీరంతో ఉన్నాడు కాబట్టే వారు ఆయన పాదాలు పట్టుకున్నారు. ఇప్పుడు లూకాసు వార్త 24:39 తీసి చదువు. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఆత్మకే ఎముకలు మాంసం ఉండవు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధరణడైన తర్వాత అతనికి ఎముకలను మాంసము ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, యేసుక్రీస్తు శరీరంతో లేచాడా లేదా? సార్, మీరు యేసుక్రీస్తుని దేవుడని అంటారు కదా. యేసుక్రీస్తు మేమేమంటే నీకెందుకయ్యా? ఎందుకు యేసుక్రీస్తు నువ్వేమంటావు? డైరెక్ట్ గా చెప్పు. అది మిఖాయేలు దేవదూతే యేసుక్రీస్తుగా వచ్చాడు సార్. నీకు రెండోసారి లైఫ్ టైం ఛాలెంజ్ అయ్యా. బైబిల్ అంతట్లో ఒక్కచోటైనా మిఖాయేలు దేవదూతే యేసు ప్రభువుగా వచ్చాడని చూపిస్తే నేను మీ చర్చకు వచ్చేస్తాను. తమ్ముడు, యేసుప్రభు మిఖాయేలు దేవదూత కానే కాదు. హెబ్రీ పత్రిక 1:2-4 వరకు నేను చదువుతాను, ఒకసారి విను. ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమున ఎండి తన మహత్తుగల మాట చేత సమస్తములను నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెను, వారికంటే ఎంతో శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహునిగా దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఈ వాక్యం బట్టి యేసుక్రీస్తు సృష్టికర్త. ఆయన దేవుని యొక్క తేజస్సును దేవుని యొక్క మహిమను దేవుని యొక్క స్వరూపమును కలిగి ఉన్నాడు. ఆయన దేవదూతలందరికంటే ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి యేసుక్రీస్తుని ఎప్పుడు దేవదూత అని అనకూడదు బ్రదర్. బ్రదర్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకండి. మీరు ఏవేవో చెప్తున్నారు. అసలు యేసుక్రీస్తు తను తన దేవుడైన బైబిల్లో ఎక్కడైనా చెప్పుకున్నాడా? ఓకే, యేసుక్రీస్తు నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న వాక్యం చూపిస్తే యేసే దేవుడని నమ్మి ఆయన ముక్తావా? యేసుక్రీస్తు తను తన దేవుడిని అని బైబిల్లో ఎక్కడ చెప్పుకోలేదు కాబట్టి దేవుడు కాదంటున్నాను. ఒక్కచోటైనా నేను దేవుణ్ణి అని యేసుక్రీస్తు చెప్పినట్లు చూపిస్తే తప్పకుండా నేను యేసుక్రీస్తుని మొక్కుతాను. కంటద్దమ్ముడు, ఇప్పుడు భగవద్గీతలు కృష్ణుడు తను తన దేవుడిగా చెప్పుకున్నాడు, అయితే కృష్ణుని దేవుడిగా మొక్కుతావా? పుట్టపతి సాయిబాబా తను కూడా తను తన దేవుడిగా చెప్పుకున్నాడు, అయితే నువ్వు పుట్టపతి సాయిబాబా కూడా దేవుడిగా మొక్కుతావా? మొహర్బాబా తను కూడా తను తన దేవుడిగా చెప్పుకున్నాడు, అయితే మొహర్బాబాను కూడా దేవుడిగా మొక్కుతావా? అంత ఎందుకయ్యా, నేనే దేవుణ్ణి, నా కాదు మొక్కు మొక్కను.
ఏ ఎందుకు మొక్కు? యేసు తను తన దేవుడు అని చెప్పుకోలేదు కాబట్టి నువ్వు దేవుడు కాదంటున్నప్పుడు తను తన దేవుడు అని చెప్పుకున్న ప్రతి ఒక్కరు నీ దృష్టిలో దేవుడే కదా. అంటే మరి బ్రదర్, ఒకడు తను తన దేవుడు అని చెప్పుకున్నంత మాత్రాన దేవుడు అయిపోడు. యేసుక్రీస్తు నిజంగా దేవుడైనప్పటికీ తను తను తగ్గించుకుని మనుష్య రూపంలో భూమి మీద అవతరించాడు కాబట్టి నేను దేవుడిని ఎక్కడ చెప్పుకోలేదు. అయినప్పటికీ బైబిల్లో అనేక చోట్ల యేసే దేవుడని రాయబడింది. ఏంటి, అనేక మార్లు బైబిల్లో యేసుక్రీస్తు దేవుడని రాయబడి ఉందా? ఎక్కడ బ్రదర్? ఏ చదువుతావా? యెషయా గ్రంథం 9:6. యారే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆ శిశువు యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తే బలవంతుడగు దేవుడు. యోహాను సువార్త 20:28. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనిను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారి ధన్యులని అతనితో చెప్పాను. ఇక్కడ తోమా యేసుక్రీస్తుని నా దేవా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు రోమపత్రిక 9:5. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అని దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు సర్వాధికారి అనే దేవుడట. ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక 2:13 తీశారు. మహాదేవుడును, మన రక్షకుడునైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మహాదేవుడట. మరల 1 యోహాను 5:20 తీశారు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమే సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. యేసుక్రీస్తే నిజమైన దేవుడట. వీటన్నిటికంటే మరిముఖ్యంగా యోహాను సువార్త 1:1 ఇలా రాయబడింది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండేది. ఆ వాక్యం యేసుక్రీస్తే. ఇంత స్పష్టంగా బైబిల్లో యేసుక్రీస్తే దేవుడని రాయబడి ఉంది. బ్రదర్, యోహాను సువార్త 1:1 తర్జుమ చేయడంలో ఒక పొరపాటు జరిగింది బ్రదర్. పొరపాట? ఏం జరిగింది బ్రదర్? గ్రీక్ భాషలో యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఒక దేవుడై ఉండెను అని రాయబడి ఉంటే దానిని ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని తర్జుమ చేసేశారు బ్రదర్. అవునా? నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? యోహాను సువార్త 1:1 రాయబడిన ఒక దేవుడు అనే మాట యేసుక్రీస్తు గురించేనా? అవును. ఇంతకీ యేసుక్రీస్తు ఎవరు? నికేల్ దేవత బ్రదర్. మరి ఇందాకేంటి యేసుక్రీస్తుని ఒక దేవుడు అన్నావు? సర్లే గాని, దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే, అతని పేరు యెహోవా. మరి ఇందాక యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు అన్నావు కదా, అప్పుడు ఇద్దరు దేవుళ్ళు అయిపోతారు కదా. అంటే యెహోవా పెద్ద దేవుడు, యేసుక్రీస్తు చిన్న దేవుడు. చిన్న పెద్ద ఎలా ఉన్నా మొత్తానికి యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకుంటున్నా అన్నమాట. ఒప్పుకుంటున్నాను. మరి యేసుక్రీస్తుని ఆరాధించవచ్చు కదా? ఆరాధించకూడదు. ఆరాధించకూడదంటే యేసుక్రీస్తు దేవుడు కదా. యేసుక్రీస్తు కూడా దేవుడు అయితే యెహోవాను మాత్రమే ఎందుకు ఆరాధించాలి? సర్లే గాని, క్రీస్తు పూర్వం 700 రాయబడిన యెషయా గ్రంథం 45:5 నేను తప్ప వేరొక దేవుడు లేడు అని యెహోవా రాయించారు కదా. దీని ప్రకారం చిన్న దేవుడైన యేసుక్రీస్తుని యెహోవా క్రీస్తు పూర్వం 700 తర్వాత సృష్టించి ఉంటాడు అంటావా? అంతే అయితే క్రీస్తు పూర్వం 700 తర్వాత యేసు అని ఈ ఒక దేవుడు సృష్టించబడితే ఇందాకేంటి నువ్వు ఆది నుండే ఈ ఒక దేవుడు ఉన్నాడని అన్నావు?
ఆది ఏంది, ఈ చిన్నదేవుడు ఉంటే చిన్నదేవుడు పెద్ద దేవుడి కంటే ముందున్నవాడనమాట. అయితే ఈ చిన్నదేవుడు పెద్ద దేవుడి కంటే పెద్దవాడా? ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులకు మహాదేవుడైన యేసుక్రీస్తు నామములో వందనములు. అంచెదినములలో అనేక మంది అబద్ధీకులు సంఘమును మోసపుచ్చుదరని దేవుని వాక్యం మనలో హెచ్చరిస్తూ ఉంది. ప్రస్తుతం నేటి సంఘంలో అనేక దుర్బోధ శాఖలున్నాయి. ఈ శాఖల్లో అత్యంత ప్రమాదకరమైన వాటిల్లో యెహోవా సాక్షుల శాఖ కూడా ఒకటి. వీరు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల విషయంలోనూ, ఆయన దైవత్వం విషయంలోనూ అనేక మంది క్రైస్తవులను క్రీస్తు విషయంలో అభ్యంతరాలకు గురిచేస్తున్నారు. యేసుక్రీస్తు విషయంలోనే కాకుండా ఇంకా అనేక విషయాల్లో వీరు వాక్య విరుద్ధమైన బోధలు చేస్తున్నప్పటికీ, నేడు వీరు ప్రపంచవ్యాప్తంగా అతి త్వరగా విస్తరిస్తున్నారంటే అపవాది ఎంతగా పనిచేస్తున్నాడో గ్రహించవచ్చు. ఇలాంటి వారి చేతిలో మోసపోవద్దు. ప్రభు త్వరగా వస్తున్నాడు. మనకు కలిగిన విశ్వాసమందు నిలకడగా ఉంటూ ఇలాంటి దుర్బోధకుల చేతిలో ఎవరూ మోసపోకూడదనే ఉద్దేశంతో ఈ షార్ట్ ఫిల్మ్ను మీకు అందించాం. ఈ వీడియో క్లిప్ను మీ తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు చూపించండి. మా కొరకు ప్రార్థించండి. ప్రభునందు మీ సహోదరులు.